ఓం శాంతి జనవరి మాసము అవ్యక్త మాసం మనమందరము జరుపుతూ ఉన్నాము సమానంగా అవ్యక్తంగా కావటానికి ఎన్నో ప్రేరణలను కూడా పొందుతూ ఉన్నాము మరి ఈరోజు త్రిమూర్తి దాదీల యొక్క అమృత వచనాలలో భాగంగా మూడవ దాది దాది ప్రకాష్ మణి గారిని వినబోతున్నాము వారి యొక్క ఈ క్లాస్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరంలో చేయించారు మరి దాదిగారి యొక్క అమూల్య మహావాక్యాల్ని విందాము అప్నీ జీవన్సే అనేకంకో ప్రేరణ దిన యహ్ బి వరదాన్ ప్రాప్తి కర్ణిక సాధన హే ఈరోజు థీమ్ ఏంటి దాది క్లాస్కి తమ జీవితంతో అనేకులకు ప్రేరణ ఇవ్వటము ఇదే వరదానాన్ని ప్రాప్తి చేసుకునే సాధనముంది తమ జీవితంతో అనేకులకు ప్రేరణ ఇవ్వడము ఇది కూడా వరదానాన్ని ప్రాప్తి చేసుకునే సాధనం పాయింట్స్ రూపంలో ఉంది క్లాసు మొదటి పాయింట్ హమ్ ఏక్ తరఫ్ రాజ్ ఋషి హే దూసరే తరఫ్ కే సింహాసన్ పర్ బయట వాలి మహారాణియా ఒకవైపు మనము రాజఋషులుగా ఉన్నాము రెండో వైపు సంగమయుగం యొక్క సింహాసనం పైన కూర్చునేటువంటి महाराणुलु नाम राज महाराणुलु बाबा ने कहा कि भविष्य के सिंहासन पर तो राजा रानी बैठेंगे लेकिन मेरा दिल तख्त इतना विशाल है जो मेरे इस दिल तख्त पर सभी बच्चे बैठ सकते हैं బాబా అన్నారనమాట భవిష్యత్తు సింహాసనం పైన అయితే రాజారాణిగా అయి కూర్చుంటారు కానీ నా యొక్క హృదయ సింహాసనము ఎంత విశాలమైందంటే ఎవరైనా కానీ ఈ హృదయ సింహాసనం పైన కూర్చోవచ్చు అని బాబా అన్నారు జిస్నే సంఘంకి సింహాసనం జీతిలియా ఉష్ణే విశ్వక సింహాసనం జీతులియా ఎవరైతే ఈ సంగమయుగం యొక్క సింహాసనాన్ని జయించారో వారు విశ్వసింహాసనాన్ని జయించినట్టే సంగమయుగంలో బాబా యొక్క హృదయ సింహాసనాధికారులుగా ఎవరైతే అవుతారో వారు విశ్వసింహాసనాన్ని జయించినట్టే తో హరేక్ అప్ నే దిల్సే పూర్చో కి మేనే దిలారాంకే దిల్ కా సింహాసన్ జీతలియాహే కాబట్టి ప్రతి ఒక్కరూ తమ హృదయంతో ప్రశ్నించుకోండి నేను హృదయాభిరాముడైనటువంటి బాబా యొక్క హృదయ సింహాసనాన్ని నేను పొందానా నేను గెలిచానా అనేది చూసుకోండి దిఖాతే హే లవ్ కుష్నే రామ్కో జీత దీన్నే చూపించడం జరిగింది కదా లవ్ రామాయణంలో రాముడి యొక్క హృదయాన్ని జయించినట్టు అంటే పిల్లలు తండ్రి హృదయాన్ని జయించినట్టు బి హమారే సానికి దృష్టాంత హే ఇది కూడా మన ఎదురుగా ఒక దృష్టాంతం ఒక కథ ఉంది హంబచ్చోనే దిలారాంకే దిల్ తక్తుకో జీతా హే మనం పిల్లలు కూడా దిలారాం హృదయాభిరాముడైనటువంటి బాబా యొక్క హృదయాన్ని జయించాము దిలారాం బాబ్కి దీహు ఈ దిల్ సే తత్పర్ హే హృదయాభిరాముడైనటువంటి బాబా ఇచ్చినటువంటి సేవలో హృదయపూర్వకంగా మనము తత్పరులై ఉన్నాము దిల్ భీ के अंदर आती जैसे प्राण माना ఆత్మ वैसे దిల్ మన ఆత్మ మరి హృదయం కూడా మన బుద్ధిలోనే ఉంటుంది హృదయం అంటే శారీరకంగా ఉన్న స్థూలమైనటువంటి గుండె కాదు కదా ఎలా అయితే ప్రాణము అని అంటే ఆత్మను అలా హృదయం అంటే కూడా ఆత్మ హృదయాభిరాముడు అని అంటే బాబా యొక్క హృదయ సింహాసనాధికారులుగా మనం అయ్యాము బాబా మన యొక్క సింహాసనం పైన మన మనసులో కూర్చున్నారు అంటే మనం ఆయన్ని ప్రేమ చేశాము మరి బాబా హృదయంలో కూడా మనం ఉన్నాము రెండో పాయింట్ మహావాక్య మహావాక్యే నష్టో మోహ స్మృతి స్వరూప్ గీత యొక్క మహావాక్యం ఏంటి భగవద్గీత యొక్క మహావాక్యము నష్టోమోహ స్మృతి స్వరూపులని మేరా యహ సవాల్ వడ్తా నష్టో మోహ బన్ సర్వీస్ పర్ ఆహే యా నష్టోమోహ బన్నే సర్వీస్ పర్ ఆ హే ఎంత మంచి ప్రశ్న దాదే అడుగుతున్నారు చూడండి దాదే అంటున్నారు క్వశ్చన్ వస్తుంది నా మనసులో నష్టోమోహులుగా అయ్యి సర్వీస్లో వచ్చామా లేదు నష్టోమోహులుగా అవ్వడానికి సర్వీస్లో ఉన్నామా అర్థమైందా నష్టమోహులుగా అయ్యి సర్వీస్ చేయడానికి వచ్చామా సేవ చేయడానికి వచ్చామా లేదు నష్టమోహులుగా అవ్వడానికి సేవ చేస్తున్నామా ఏది కరెక్ట్ ఎలా ఉంది మనస్థితి స్మృతి స్వరూప్ బన్కర్ మేనే సోచా యురాణి దునియా క్యా జీవన్ క్యా హస్మే మోహ క్యా రక్ మరి తాతి తన పురుషార్థాన్ని చెప్తున్నారు స్మృతి స్వరూపంగా అయ్యి నేను ఆలోచించాను ఈ పాత ప్రపంచం ఏంటి ఈ జీవితం ఏంటి దీంతో నాకు ఎందుకు మోహం ఉంది ఇలా నేను ఆలోచించాను యాసా సమజ్కర్ ఆయి యా మోహ నష్టకర్నికెలి ఆయి ఇలా ఆలోచించి మీరు వచ్చారా సేవ చేయడానికి లేదు మోహాన్ని నష్టం చేయడానికి నష్టో మోహగా అవ్వడానికి సేవ చేస్తున్నారా मूडो पॉइंट मैंने स्मृति स्वरूप होकर स्वयं को सेवा में लगाया है मना स्वरूप होकर सेवा में लगे है ने स्मृति स्वरूप स्वयानी सेवल अर्पिश सेवचे अंत ज्ञास्वरूप सेवो वो उनके साथ ही अपने सर्व संबंध माता पिता बंधु आदि सब है वार तोटे తమ సర్వ సంబంధాలు ఉన్నై తల్లి తండ్రి బంధువు అందరూ కూడా ఉన్నారు బాబా कहने से बाबा के गुण शक्ति सारी महिमा सामने आ जाती है बाबा అని అనటంతోనే బాబా యొక్క గుణాలు శక్తులు పూర్తి మహిమంతా ఎదురుగా వస్తుంది భగవాన్ హే మానా నాలెడ్జ్ఫుల్ హే సర్వ శక్తివాన్ హే అర్థాత్ సర్వ శక్తీయోం కా వర్స దేనే వాలా హే బాబా భగవంతుడు అంటే జ్ఞానసాగరుడున్నారు సర్వశక్తివంతుడు అంటే సర్వశక్తులుగా యొక్క ఆస్తిని ఇచ్చేవారు యాసే బాబాకు సర్వసంబంధం సే జాన్కర్ సోచ్ సమజ్కర్ మే సమర్పితూయి హు యా పావ్ ఇస్ తరఫ్ రఖ సిర్ దునియా తరఫా ఎంతో మంచి ప్రశ్న దాది అంటున్నారు ఇలా బాబాతో సంబంధాలని అర్థం చేసుకుని ఆలోచించి సమర్పితమయ్యారా లేదు కాళ్ళేమో బాబా దగ్గర ఉన్నాయి కానీ మనసేమో తలేమో ప్రపంచం వైపు ఉంది అలా ఉన్నారా బాబానే నా అని పూర్తిగా అర్థం చేసుకొని అలా సమర్పితమయ్యారా బాబా దగ్గర లేదు ఉండటమేమో ఇక్కడ ఉన్నాము కానీ ఆలోచించేది ప్రపంచం గురించిన భక్తి సిర్ జుకాతే హే దండవత్ ప్రణాం కర్తే హే మన పూరాహీ సమర్పణ కట్టే భక్తి మార్గంలో కూడా తల ఉంచుతారు దండవత్ ప్రణామాలు చేస్తారంటే పూర్తి పాదాభివందనాలు చేస్తూ ఉంటారు పూర్తి నేలపైన ఒరిగి నమస్కారం చేస్తూ ఉంటారు అంటే నేను పూర్తి సమర్పితం కదా అర్థం దానికి తో స్వయం చెప్పు చూ మే పూరి ఝుకీహు అర్థాత్ పూరా సమర్పితూ కాబట్టి స్వయాన్ని ప్రశ్నించుకోండి నేను పూర్తిగా తల వంచానా అంటే పూర్తి సమర్పణ అయ్యానా సంపూర్ణ సమర్పణ బాబాకే అయ్యానా బాబా యొక్క మొదటి అడుగు లేదు మొదటి పురుషార్థమే సంపూర్ణ సమర్పణ సంపూర్ణ స్వాహ అయిపోయారు కదా అలా నేను కూడా సంపూర్ణంగా సమర్పితమయ్యానా అనేది చూసుకోవాలి నెక్స్ట్ నాలుగవ పాయింట్ వర్దాన్ తబ్ మిల్తాహే జబ్ పూరా దాన్ కర్తే హే బాబాని ఈశ్వరియ అనాది నియమం బనాయా హే దో తో దస్ పావు వరదానం ఎప్పుడు లభిస్తుందంటే ఎప్పుడైతే పూర్తి దానం ఇస్తారో అప్పుడు వరదానం లభిస్తుంది బాబా ఈశ్వరియ అనాది నియమాన్ని తయారు చేశారు ఏమని ఒకటిచ్చినట్లయితే పది పొందుతారు ఒకటివ్వండి అప్పుడు పది లభిస్తుంది అని మరి దీని గురించి దాది ఉదాహరణ ఇస్తున్నారు ధర్తికో ఏక్ దానా దేతీ హే తో సౌ దేతీహే అప్పు చూ మే పూరా దాని బనాహు చూడండి సృష్టి యొక్క నియమము భూమికి ఒకటిచ్చినట్లయితే వంద ఫలాలు ఇస్తుంది ఒక బీజం వేస్తే వంద బీజాలు వంద ఫలాలు ఇస్తుంది మరి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి నేను కూడా పూర్తి దానిగా అయ్యానా भक्ति में भी ईश्वर अर्पणम या कृष्ण अर्पणम करते हैं तुम किसी मनुष्य को दान नहीं देते तुम सब मुझ शिव बाबा को दान करते हो तब मेरे से तुम्हें वरदान मिलता है బాబా ఏమంటారు దాది చెప్తున్నారు బాబా గురించి భక్తిలో కూడా ఈశ్వరార్పణం కృష్ణార్పణం చేస్తూ ఉంటారు మీరిక్కడ ఏ మానవ మాత్రల కోసం దానం చేయట్లేదు మీరిప్పుడు నా శివబాబా పైన దానం చేస్తున్నారు మరి ఇది దానం చేసినట్లయితే బాబా పైన బాబా ఏమి ఇస్తారు మీకు ఇస్తారు అని అంటారు జ్ఞాన్కా శక్తికా గుణంకా యజానా తుమ్ బాంట్తే హో జ్ఞానము శక్తులు గుణాలు ఈ ఖజానాలు ఇవన్నీ మీరు మీరు పంచుతూ ఉన్నారు జిత్నా జిత్న అవరోకో బాండితే ఉత్నా స్వయం భీ భర్పూర్ హోతే ఎంతెంతైతే మీరు ఇతరులకి పంచుతారో అంత స్వయం కూడా నిండుగా ఉంటారు ఏక్దియా సోపాయ ఒకటి ఇచ్చనట్లైతే 100 పొందుతారు ఇతన జమ అవుతహే జైసే కహతే హే వరదన్ మిల్తా హే ఎంత జమ అవుతుంది ఒకటి ఇస్తే 100 జమ అవుతుంది అందుకనే వరదానం లభిస్తుంది తో బాబా హమే దాన దేకర్ ఫిర్ హమ్సే దాన కరాతా హే ఫిర్ వ aur hi sau guna bhartu hota hai తో జో భర్తు hota hai వహే వరదన్ దానానికి వరదానానికి తేడా చూడండి ఎంత చక్కగా దాది చెప్తున్నారు బాబా మనకి దానం ఇస్తారు మళ్ళీ మనతో దానం చేయిస్తారు మరి మనం ఎప్పుడైతే దానం చేస్తామో అది ఇంకా వంద రెట్లు నిండిపోతుంది మనకి మరి ఏదైతే నింపుతుందో అంటే కొంచెం చేసినా కానీ వంద రెట్ల ఫలం లభిస్తుందో దాన్ని వరదానం అంటారు ఎంత ఇస్తే అంత పొందటం కేవలం దానము కానీ ఎంతైతే మనం చేస్తామో దానికి వంద రెట్లు ఇంకా ఎక్కువ దొరుకుతుందో అది వరదానము నెక్స్ట్ పాయింట్ జైసే కసి గరీబ్ దాన దియా సిగరెట్ పీలతో హమారేపర్ బోజ చడా తర బాబాని ముంచే దాన్ దయా ఆర్ మన బాబాకే మిలే దాన్ కాపయోగ అగర్ वरदान కియా తో श्राप हो శ్రాప్ है ఎంత డీప్ విషయం దాది చెప్తున్నారు ఒకటైతే దానం వరదానంగా ఎలా అవుతుంది అదే దానం శ్రాపంగా ఎప్పుడవుతుంది అది కూడా దాది చెప్తున్నారు ఏమంటున్నారు ఎలా అయితే బయట కూడా ఎవరికైనా పేదవారికి దానం చేశారనుకోండి వారు సిగరెట్ తాగేశారు ఆ డబ్బులతో మీరు దానం చేసిన డబ్బులతో సిగరెట్ తాగారు అప్పుడు పుణ్యం వస్తుందా లేదు ఇంకా ఎక్కువ పాపము అంటే బరువు పెరుగుతుంది అదేవిధంగా బాబా నాకు జ్ఞానాన్ని దానం చేశారు నేను బాబా ఏదైతే ఇచ్చినటువంటి దానం ఉందో దాన్ని ఉపయోగించకుండా సరిగ్గా రూపంలో ఉపయోగించలేదు అని అంటే అది వరదానానికి బదులు శ్రాపంగా అవుతుంది అర్థమైందా బాబా ఇచ్చిన దానాన్ని నేను సరిగ్గా ఉపయోగించలేదంటే అదే దానం వరదానం కాదు శాపంగా అవుతుంది యహ నిర్ణయ శక్తి చెయ్యి సో బాబా ఇచ్చిన దాన్ని నేను అలా ఉపయోగిస్తున్నాను అనే సరైన నిర్ణయ శక్తి కావాలి మాన్లో హీకో మురళి సునాయి జ్ఞాన్ దియా బాబాకి యాదకా అనుభవ కరాయా జిస్ ఆత్మాకు బడి ఖుషి హయి ఉదీ యక్తో టీక్ లేకన్ జబ్ మేనే కా ఏ మేరేసే బహుత్ ప్రభావిత హోత్ ఖుష్ హోగయా తో యా జమానహిక స్వీకార్ కర్ గవాదియా ఉపయోగించటం అంటే ఏంటి బాబా ఇచ్చిన దానాన్ని లేదు వేస్ట్ చేసుకోవడం షాపంగా అవ్వడం ఏంటి ఎంత చక్కటి ఉదాహరణ దాదీస్తున్నారు చూడండి ఎంత బాగా చెప్తున్నారు అనుకోండి మీరు ఎవరికైనా మురళి వినిపించారు అంటే జ్ఞానాన్ని ఇచ్చారు బాబా యొక్క స్మృతిని అనుభవం చేయించారు దాంతో ఆత్మ చాలా సంతోషపడింది మనకి చాలా ఆశీర్వాదాలు ఇచ్చింది ఆత్మ మీరు ఎంత చక్కగా చెప్పారు అనేటువంటి ఆశీర్వాదం ఇచ్చింది మరి అక్కడ దాకా బాగుంది కానీ ఎప్పుడైతే నేను ఇలా అనుకుంటానో నాతో ఆ ఆత్మ చాలా ప్రభావితం అయ్యారు చాలా ఆకర్షణ అయ్యారు వారు నాతో వారు చాలా సంతోషపడ్డారు నేను చెప్పినందుకు ఇలా అనుకోవడము అని అంటే ఏదైతే జమ చేస్తానో దాన్ని స్వీకరించినట్టు అంటే ఆ స్వీకరించడము అని అంటేనే పోగొట్టుకున్నట్టు రైట్ ఆత్మ వరదానం ఇచ్చింది మనకి ఆత్మ చాలా ఆశీర్వాదాలు ఇచ్చింది అనుభవం చేసి కానీ నేనే స్వీకరించాను అంటే అది పోగొట్టుకున్నట్టు ఎంత డీప్ అహం అహంభావ్ ఆయాతో బ్యాలెన్స్ బరాబర్ అహంభావం వచ్చింది అహంకారం వచ్చింది నేను చేశాను నాతో వాళ్ళు ప్రభావితం అయ్యారు వాళ్ళు ఇష్టపడ్డారు నన్ను ఇంకా బరాబర్ అయిపోతుంది అంటే ఇంక అయిపోయినట్టే అంటే చేసిన దాని ఫలం లభించలేదు అక్కడ వెళ్ళిపోయిందో ఆల్రెడీ జో జమాకియా వహ మైనస్ హోగయా ఖతం ఏదైతే జమ చేసుకున్నామో సేవ చేసి అది మైనస్ అయిపోయింది సమాప్తం అయిపోయింది వహ్ దాన్ వరదాన్ రహ అంటే ఆ దానము ఇంకా వరదానంగా కాలేదు ऐसे ही मैं कोई की बहुत मीठी सेवा कर रही हूँ बहुत अच्छी तरह समझाती हूँ समझाते समझाते आत्मा की स्थिति में स्थित हो जाती हूँ उसे भी अनुभव कराया शांति का लाइट अवस्था का साक्षात्कार कराया परंतु दूसरे क्षण उसने मेरे देह अभिमान की अवस्था देखी तो एक तरफ हाईएस्ट स्टेज दूसरी तरफ एक क्षण में लोएस्ट स्टेज తో క్యా సోచేగా ఇంకొక ఉదాహరణ దాది ఎంత చక్కగా చెప్తున్నారు అలాగే ఎవరికైనా చాలా మంచి మధురమైన సేవ చేశారు చాలా మంచిగా అర్థం చేయించారు అర్థం చేయిస్తూ చేయిస్తూ ఆత్మ యొక్క స్థితిలో స్థితమైపోయారు వారు వారు అదే అనుభవం చేసుకున్నారు మీరు చేయించారు శాంతి యొక్క లైట్ స్థితిని సాక్షాత్కారం చేయించారు కానీ రెండో క్షణంలోనే మీలో ఉన్న దేహాభిమానాన్ని వాళ్ళు చూశారు అంటే ఎప్పుడైతే గొప్పలు పోతామో అహంకారాన్ని చూపిస్తామో లేదు నేను చేశాను అని అంటామో అప్పుడు ఆత్మ అప్పటిదాకా అనుభవం చేసిందంతా వెళ్ళిపోయింది కదా మన యొక్క దేహాభిమానం వాళ్ళకి కనిపించేసింది సో దాది అంటున్నారు ఒక సైడ్ ఏమో వారు హయ్యెస్ట్ స్థితిని ఉన్నతమైన స్థితిని అనుభవం చేశారు రెండో వైపు ఒకే క్షణంలో మీ దేహాభిమానం చూడటం అంటే వాళ్ళని లోయస్ట్ స్టేజ్కి తీసుకొని వచ్చినట్టు కదా మరి వాళ్ళు ఏమనుకుంటారు అప్పుడు వాళ్ళు ఏం ఆలోచిస్తారు ఇంకా వరదాన్ బీ దియా ఫీర్ వాపస్ బి లేవా వాళ్ళు వరదానం ఇచ్చారు మీరు ఇంత చక్కగా చేశారు మమ్మల్ని అని వరదానం ఇచ్చారు కానీ ఒక్క సెకండ్లో మీ దేహాభిమానాన్ని చూసి కిందికి వచ్చారు అని అంటే ఆ వరదానం క్యాన్సిల్ అయిపోయింది వాపస్ తీసేసుకున్నారు ఇంకా జమ ఏమైంది जमा तो नहीं हुआ ना, जमा अव्वने लगे कदा इंकड़ो इंत पॉइंट चूँड नेक्स्ट पॉइंट हर एक अपने से पूछो कि मैंने अपनी जीवन त्यागी बनाया है प्रति स्वया प्रश्न नैन ना जीवता ने त्यागी चुस्कना त्याग की परिभाषा बहुत बड़ी है जितना हम त्यागी बनेंगे उतना ही तपस्वी बनेंगे త్యాగం యొక్క పరిభాష చాలా ఉన్నతమైంది ఎందుకంటే ఎంతైతే మనం త్యాగిగా అవుతామో అంతే తపస్విగా కూడా అవుతాము బాబాని కహా యోగ నా లగ్నే రూపమే ఫస్తే హే దేహి అభిమాని నహి బంతే య హమారీ చాబీ హే దేఖ్న హే హం కహాథక్ దేహీ అభిమాని బహే దాది అంటున్నారు బాబా ఏం చెప్పారు యోగము కుదరకపోవడానికి కారణం ఏంటి నామరూపాల్లో పోవడము అంటే ఆత్మాభిమానిగా అవ్వరు ఇదే తాళం చెవి యాక్చువల్లీ యోగం కుదరడానికి తాళం చెవి ఆత్మాభిమానిగా కావటము ఇదే కుదరదు అంటే చాబి సరిగ్గా వేయలేదు కాబట్టి చూసుకోవాలి నేను ఎంతవరకు దేహీ అభిమానిగా అయ్యాను అంటే ఆత్మిక స్థితిలో స్థితమయ్యాను ఆత్మాభిమాని స్థితిలో స్థితమయ్యాన్ని చెక్ చేసుకోవాలి అగర్ మేరేమే జిద్క స్వభావ హే నాతో హే జిద్కన్ ఛోటా కా స్వభావం క్యా ముజే వరదాన్ ప్రాప్త కరాయేగా అంటే దేహాభిమానంలోకి రావడం అనంటే ఎన్నో రకరకాలు ఉంటాయి చూడండి దాది ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇస్తున్నారు ఒకవేళ నాలో జిద్దు యొక్క స్వభావం ఉంది అంటే హటన్ చేసే స్వభావం ఉంది పేరే జిద్దు అది చిన్నది కానీ పెద్దది కానీ పేరైతే వచ్చేసింది కదా వీళ్ళు చాలా హఠం చేస్తారు అని అప్పుడు ఆ స్వభావము నాకు వరదానాన్ని పొందటానికి ముందుకు వదులుతుందా ले कदा जैसे मुझे कोई कहता ये कार्य करना है मैं जिद्द के स्वभाव के कारण कहती मैं नहीं कर सकती ये ना, ना चपारक नी पानी चेयली ने हटम चस्ता कदा जिद स्वभाव काबट्टी बट्टी नैन ने चय लेना अ लेकिन यह कार्य बाबा का है वह मुझे करने के लिए कहता उससे अनेक आत्माओं को हर्ष मिलता उत्साह मिलता कितना लाभ होगा ఆ పని చేయమని చెప్పింది వాళ్ళు కానీ ఎవరి పని అది ఇది శివబాబా కార్యం ఉంది వాళ్ళు చెప్పారు నాకు చేయమని కానీ దీంతో అనేక ఆత్మలకి సంతోషం కలుగుతుంది ఉత్సాహం లభిస్తుంది ఎంత లాభం కలుగుతుంది మరి నా తో ఉన్ సబ్కా భోజ్ మీరే ఊపర్ చెగాయ ఇది ఇంకొక సూక్ష్మ రహస్యం ఒకవేళ నేను చేయను అని అన్నాను అనుకోండి వాళ్ళందరి యొక్క సూక్ష్మమైనటువంటి భోజ ఏదైతే ఉందో చేస్తే ఎన్నైతే వరదానాలు లభించేవో చేయకపోతే అంత భోజ కూడా అంత బరువు కూడా నా పైన ఎక్కుతుంది చేస్తే ఎంత వరదానాలు లభిస్తాయో అంతకంటే ఎక్కువ చేయకపోతే వారి బరువు కూడా నాపైన ఉంటుంది నామ్ హే జిద్ परंतु उसमें कितना नुकसान हुआ पेरे जिद का दष्ट कल नेक्स्ट एडव पॉइंट बाबा ने हमें अमृत वेले से रात तक हर कर्म करने के जिम्मेवार बनाया है किसी कारण से अमृत वेला नहीं उठते मेरी दादी नेक्स्ट एग्जांपल जब तो नर बाबा मनल अमृतवे रात्रिताका प्रति कर्म चये निमित्त బాధ్యులుగా చేశారు ఒకవేళ ఏదైనా కారణం వల్ల అమృత వేళ లేవలేదు పరంతు ఏ భీ సోచకి మేరే ఉట్నేసే కిత్నూకో ప్రేరణ మిల్తీహ ఏ ప్రేరణ మిల్నాహి వరదాన్ హే ఎంత సూక్ష్మ రహస్యాలు ఈరోజు క్లాస్లో దాది చెప్తున్నారు ఒకవేళ మీరు ఇలా ఆలోచించారనుకోండి నేను లేవటం వల్ల ఎంతమందికి ప్రేరణ లభిస్తుంది అని అంటే వాళ్ళు ప్రేరణ పొందారు మనం అమృతవేళ లేవటంతో అని అంటే ఇది కూడా వరదానమే వాళ్ళు ప్రేరణ తీసుకుంటే ఫలానా అక్కయ్య ఫలానా అన్నయ్య వీళ్ళు రోజు అమృతవేళ లేస్తారు బాబాయ్ స్మృతి చేస్తారు యోగం చేస్తారు ఇలా వాళ్ళు మేము కూడా చెయ్యాలి అని ప్రేరణ తీసుకోవడమే మనకు వరదానం ఇచ్చినట్టు యాసిహి అనాసక్త పనికి జీవన్ దక్కర్ సబ్ సిఖింగే ఒకటైతే అమృత వేళ ఉదాహరణ ఇచ్చారు ఇంకొకటి దాది చెప్తున్నారు అనాసక్త జీవితాన్ని జీవించటం ఇది కూడా అందరు నేర్చుకుంటారు అరే వీళ్ళకి ఏం వీటిపైన ఆసక్తి లేదు ఏ వీటి యొక్క ఆకర్షణలో లేరు ఎంత చక్కగా ఉన్నారు వీళ్ళు అనే అనాసక్త భావం అనేటువంటిది ఎప్పుడైతే మనలో చూస్తారో అది కూడా పనిచేస్తుంది థోడీఘడికి వెళ్ళి మేరే మే సుస్తి హే తబియత్కే కారణ్ యా మేరీ నేచర్ సుస్తి క్యా మేరీ సుస్థి నేచర్ అవరోకో ప్రేరణ దేగి యా ఉసే బేముఖ కరిగి దాది అంటున్నారు కొద్దిసేపటి కోసం నాలో సుస్తి అంటే సోమర్తనం వచ్చింది అది శరీరం బాగాలేకపోవచ్చు లేదు నా నేచరే అట్లా అమృతవేళ లేచి లేవలేను లేదు ఉదయం లేచే అటువంటి అలవాటే లేదు నేచరే లేదు ఇది నా యొక్క సోమరతనము లేదు నిర్లక్ష్యం యొక్క స్వభావం ఏదైతే ఉందో ఇతరులకు కూడా ప్రేరణ ఇస్తుంది మరి వాళ్ళు కూడా బాబా నుండి భేముఖులుగా అయిపోతారు మనం కరెక్ట్గా చేస్తే అది కూడా ప్రేరణ లభిస్తుంది ఒకవేళ మనం లేవలేదు లేదు మన యొక్క నిర్లక్ష్యము సోమర్తనం కనిపించింది అది కూడా వాళ్ళు ప్రేరణ తీసుకున్నారు అని అంటే దాంతో నాకు బరువు పెరిగిపోతుంది బోజ పెరుగుతుంది అంటే బాబా నుండి దూరం చేయడానికి నేను నిమిత్తంగా అయ్యాను కే కారణ మే కిసికో బేముక్ కరు యా మే అప్న మూడ్ ఆఫ్ అర్థాత్ స్విచ్ ఆఫ్ కర్కే అంధకారం కరదు తో ఉత్నా బురా ప్రభావం పర్ పడేగా దాది ఎన్ని ప్రశ్నలు స్వయాన్ని క్వశ్చన్ చేసుకోవడానికి చెప్తున్నారు ఎంత బాగా చెప్తున్నారు సోమర్తనం కారణంగా ఎవరినైనా బాబా నుండి దూరం చేసేసాను లేదు నా మూడ్ ఆఫ్ అంటే స్విచ్ ఆఫ్ చేసేసి అంధకారం చేసేసుకున్నాను ఆఫ్ అంటే ఏంటి లోపల అంధకారం అయిపోయింది అయిపోయింది సో దాని కారణంగా వారిపైన చెడు ప్రభావం పడింది కయ్యితో బడే ఫలక్సే కెతే హేకి ఆజ్ మేరీ మూడ్ ఆఫ్ హే కొంతమంది అయితే చాలా నశాగా చెప్తారు ఈరోజు నాకు మూడ్ ఆఫ్లో ఉన్నాను నేను బాగాలేదు అని చాలా గొప్పలు చెప్పుకుంటారు అది కూడా జసే బాబానే ఓం శాంతి హమ్కేతే మూడ్ శాంతి దాదే అంటున్నారు ఎలా అయితే బాబా అన్నారో ఓం శాంతి అని దాది ఏమంటున్నారు మూడ్ శాంతి మూడ్ ఆఫ్ చేసుకోకండి మూడ్ని శాంతిగా పెట్టుకోండి అని చెప్తాను అంటున్నారు అగర్ కోయి కారెంట్సే మూడ్ ఆఫ్ బి తో వస్తే బాబాకి యాద్సే సెకండ్ ఖతం ఖతంకూరదు దాదే అంటున్నారు ఒకవేళ ఏదైనా కారణం వల్ల మూడ్ ఆఫ్ కూడా అయినా కానీ బాబా యొక్క స్మృతితో ఒక సెకండ్లో దాన్ని మార్చేసుకోండి మూడ్ ఆఫ్ నుంచి ఆన్లోకి వచ్చేసేయండి మంచిగా అయిపోండి ఆ సైన్స్కి శక్తి వాళ్ళే సెకండ్ అంధకార సే ప్రకాష్ కరదేతే హే హమ్ సైలెన్స్కి శక్తి సే మూడ్ శాంత్ నై కర్ సక్తే ఈరోజు సైన్స్ యొక్క శక్తి ఉన్నటువంటి వారు ఒక్క సెకండ్లో అంధకారం నుంచి ప్రకాశంలోకి తీసుకొస్తారు అంటే స్విచ్ వేసారు అనగానే ఏమవుతుంది अंधकारम నుంచి ప్రకాశంలోకి వస్తారో మరి మనం సైలెన్స్ శక్తి ఉండే వాళ్ళు మూడ్ ని శాంతం చేసుకోలేమా దాది ప్రశ్నిస్తున్నారు ఎంత డీప్ పాయింట్ ఇది నెక్స్ట్ 8వ పాయింట్ హంసబ్ ఓపెన్ థియేటర్ మే बैठे हैं हमें सारी दुनिया देख रही है हम बाबा के बच्चे हैं नूर रतन हैं आंखों के तारे हैं बाबा ने हमें नैनों पर बिठाया है హమ్ ఆప్ సాధారణ నహి హ్యా దాది అంటున్నారు మనమందరము ఓపెన్ థియేటర్లో కూర్చున్నాము పూర్తి ప్రపంచం మనల్ని చూస్తుంది మనం బాబా యొక్క పిల్లలము నూరెరతన్ కను పాపలము కళ్ళల్లో వెలుగులము బాబా మనల్ని కళ్ళల్లో కూర్చోపెట్టుకున్నారు మనం సాధారణమైన వారు కాదు लेकिन हम असाधारण अलौकिक है हमारा बाबा निराला हम भी निराले बाबा हमेशा कहते बड़े तो बड़े छोटे सुभान अल्लाह आप सब बाबा के छत्र छाया शक्ति के नीचे बैठे हो नहीं तो आज का जमाना बहुत खराब है दादी अटुनारनम असाधारण मैंने वो अलौकिक वो मन बाबा कूड़ा चाला उन्नतम वो అతీతంగా ఉండేవారు మనం కూడా అతీతంగా ఉండేవారమే బాబా ఎప్పుడు అంటారు పెద్దవాళ్ళు అయితే పెద్దవాళ్ళు ఉన్నారు కానీ చోటే సుభానల్లా చిన్న పిల్లలు కూడా స్వరూపులు భగవంతుడు సమానమైనవారు అని అంటారు మనమందరము కూడా బాబా యొక్క ఛత్ర శక్తి కింద కూర్చొని ఉన్నాము లేదు అనంటే ఈరోజు ప్రపంచం చూడండి ఎంత చెడుగా అయిపోయింది సో మనమందరము బాబా యొక్క నీడలో కూర్చున్నాం బాబా యొక్క ఛత్ర ఛాయలో శక్తి యొక్క కింద కూర్చున్నాము आप सब एक दृढ़ संकल्प लेकर बाबा के गोद में आए हो मन मधुबन के दृढ़ संकल्पा बाबा या मधुबन की वेलता आप सब एक दृढ़ संकल्प लेकर बाबा की गोद में आए हो तो अपने से रूह रिहान करनी है कि हमें बाप के समान बनना है संपन्न बनना है समीप रहना है मरी मन ఏదో లక్ష్యం తీసుకొని వెళ్తాం కదా మధుబనికి దృఢ సంకల్పము కాబట్టి మనల్ని మనము ఆత్మిక సంభాషణ చేసుకోవాలి నేను బాబా సమానంగా అవ్వాలి సంపన్నంగా అవ్వాలి సమీపంగా ఉండాలి ఇలా స్వయానికి స్వయం ఆత్మిక సంభాషణ చేసుకోవాలి నెక్స్ట్ తొమ్మిదవ పాయింట్ జగుకో పరివర్తన కరనే వాళ్ళంకో పేలే స్వయం కో కర్నా కర్ణాహ్ ప్రపంచాన్ని మార్చేటువంటి వారు పరివర్తన చేసేటువంటి వారు మొట్టమొదట ఎవరిని ప మార్చుకోవాలి పరివర్తన చేసుకోవాలి స్వయాన్ని పరివర్తన చేసుకోవాలి మీరే జీవన్క హా లక్ష్య రహత బాబాకి పేలే దీనికి శ్రీమతే ఆజ్ఞాకారి ఫర్మాన్ బర్దార్ వఫాదార్ నా జీవితంలో ఎప్పుడూ కూడా లక్ష్యం ఉంటుంది బాబా యొక్క మొదటి శ్రీమతము ఆజ్ఞాకారి ఫర్మాన్ బర్దార్ మరియు నిజాయితీ పరులుగా ఉండండి ఆజ్ఞాకారులుగా కండి బాబా యొక్క శ్రీమతాన్ని పూర్తిగా ఫాలో చేయండి మరియు నిజాయితీ పరులుగా ఉండండి దూసరాహే త్యాగ్ తపస్య ఆర్ సేవ ఇన్సబ్ ఆధారహే శ్రీమత్ రెండోది శ్రీమతం ఏంటి త్యాగము తపస్సు సేవ వీటికి కూడా ఆధారం శ్రీమతము ఈ రెండు విషయాలు దాదికి ఎప్పుడు గుర్తుంటాయి శ్రీమద్ మేరే నెసీ హమారి తథ సర్వకి సేవా హె ఇస్మిహి కళ్యాణ్ హే శ్రీమతంలో ఉండటం వల్లనే స్వయం యొక్క మరియు సర్వుల యొక్క సేవ జరుగుతుంది దీంట్లోనే కళ్యాణము ఏమిడి ఉంది नेक्स्ट पदव पॉइंट लास्ट पॉइंट ईश्वरीय मर्यादा कहती है तुम्हें अंतर्मुख रहना है मेरी पसंदी है बाहर मुखता अगर मैं अंतर्मुख ना रहूं तो दूसरों को कैसे कहेंगे दादी अटुनारूशरीयर्याद ऐं चेर अंतर्मुखु अव्वाली ना ఇష్టం ఏంటంటే బాహ్యముఖతలో ఉండటము ఒకవేళ నేను అంతర్ముఖిగా కాలేదనుకోండి ఇతరులకి ఎలా చెప్తాను అంతర్ముఖిగా కమ్మని తో ఈ అకౌన్సీ మేనేజ్ సర్వీస్కి ఒకవేళ ఇలా ఉన్నాను అని అంటే నేను ఇంకేం సేవ్ చేసినట్టు అంతర్ముఖిగా నేనే కాలేదు ఇతరులకు చెప్పడం అంటే జరగదు కాబట్టి సేవ చేయాలంటే కదా బాహర్ముఖతాకి మీరే నేచర్ హే అంతర్ముఖతాకి బాబాకి శ్రీమత్ హే తో ముజే ఆజ్ఞాకారి బన్నా హే నా స్వభావం ఏమో బాహారముఖతలో ఉండేది బాబా శ్రీమతం అయితే అంతర్ముఖులుగా కమ్మని మరి నేను ఆజ్ఞాకారిగా కావాలి అంటే అందరికీ అంతర్ముఖిగా కమ్మని చెప్పడంతో పాటు నేను ఉండాలి ఇది శ్రీమతాన్ని పాటించినట్టు అగర్ నహి తో క్యా మేనే ఆజ్ఞాక పాలన కియా యా ఉల్లంఘన్ కియా ఒకవేళ నేను బాబా యొక్క శ్రీమతాన్ని పాటించలేదు అని అనుకోండి అప్పుడు నేను బాబా యొక్క ఆజ్ఞని లేదు ఉల్లంఘించినట్ట శ్రీమతాన్ని ఆజ్ఞాపాలన్ కర్నేమే బాబుకి మిలి నా కర్నేసే షాప్ దాది అంటున్నారు బాబా యొక్క ఆజ్ఞని పాటించటం వల్ల బాబా నుండి ఆశీర్వాదం లభిస్తుంది ఒకవేళ చేయలేను అని అంటే శాపం లభిస్తుంది కాబట్టి బాబా యొక్క ఆజ్ఞని పాటించాలి సో ఈరోజు పది పాయింట్లలో ఎన్ని డీప్ విషయాలు దాది గారు వినిపించారు ఈ వ్యక్త మాసంలో మన పురుషార్థాన్ని ఇంకా ముందుకు తీసుకొని వెళ్ళటానికి సూక్ష్మమైనటువంటి మాటలన్నింటినీ వరదానం అంటే ఏంటి శాపం అంటే ఏంటి అంతర్ముఖిగా అవ్వడం ఏంటి ఇలాంటి విషయాల గురించి దాది ఎంత చక్కగా మనకి వివరించారు కాబట్టి వీటిని పదే పదే ఈ క్లాస్ని విందాము ఈ వారం అంతా కూడా ఈ నెల అంతా కూడా ఇంకా వింటూ దీనిపైన ఒక్కొక్క పాయింట్ని చాలా డీప్గా అభ్యాసం చేయడానికి మనం పురుషార్థం చేద్దాము అచ్చా ఓం శాంతి